హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. ఇక కథ చూద్దామా. రాపుంజల్. ఒకప్పుడు ఒక జంటకు సంతానం లేదు మరియు దీని గురించి చాలా బాధపడేవారు. అతని ఇంటి వెనుక ఉన్న కిటికీ ఒక తోటలోకి తెరుచుకుంది. ఆ తోట ఒక మంత్రగత్తెకి చెందినది. తోటలో పండే అందమైన దొండకాయలను చూసి భార్యకు వాటిని తినాలనిపించింది. సాయంత్రం ఆమె భర్త టర్నిప్లను సేకరించడానికి తోటకి వెళ్లాడు. మంత్రగత్తె అతనిని పట్టుకుని, నా తోట నుండి టర్నిప్ దొంగిలించడానికి మీకు ఎంత ధైర్యం? నేను నిన్ను శిక్షిస్తాను, నేను మీ పుట్టబోయే బిడ్డను తీసుకువెళతాను అని చెప్పింది. కొంతకాలానికి ఆ దంపతుల ఇంట్లో ఒక అందమైన అమ్మాయి పుట్టింది. వెంటనే మంత్రగత్తె వచ్చి ఆమెను తీసుకెళ్లి ఆమెకు రాపుంజల్ అని పేరు పెట్టింది. మంత్రగత్తె తనని అడవిలోని ఎత్తైన టవర్ వద్దకు తీసుకెళ్లి అక్కడ ఉంచింది. రాపుంజల్ చాలా అందమైన పొడవాటి జుట్టు కలిగి ఉంది. ఆమె సమయం గడపడానికి మధురమైన సంగీతాన్ని పాడటం ప్రారంభించింది. ఒకరోజు రాకుమారుడు అటుగా వెళుతుండగా ఒక పాట విన్నాడు. అతను టవర్ వరకు వచ్చాడు, కాని లోపలికి వెళ్లడానికి తలుపు కనిపించలేదు. అకస్మాత్తుగా ఆమె మంత్రగత్తె గొంతు విన్నది, హే రాపుంజల్, నీ జుట్టును వదలు. మరుసటి రోజు అతను టవర్ దగ్గరికి వెళ్లి అదే మాటలను పునరావృతం చేశాడు. రాపుంజల్ జుట్టు సహాయంతో యువరాజు టవర్ పైకి ఎక్కాడు. ఇప్పుడు వారు ప్రతిరోజూ కలుసుకోవడం ప్రారంభించారు. వారు ప్రేమలో పడ్డారు. రాపుంజల్తో యువరాజు వివాహ ప్రతిపాదన చేశాడు. ఆమె అంగీకరించింది. కొద్దిసేపటికే మంత్రగత్తెకి ఈ విషయానికి తెలిసి చాలా కోపం వచ్చింది. అతను రాపుంజల్ జుట్టును కత్తిరించి చనిపోవడానికి ఆమెను ఎడారిలో వదిలేసింది, మరియు యువరాజును టవర్ కిటికీ నుండి క్రిందికి విసిరింది. కంటిలో ముళ్ళు గుచ్చుకోవడంతో చూపు కోల్పోయాడు. తిరుగుతూ అతను రాపుంజల్ ఉన్న ఎడారికి చేరుకున్నాడు. యువరాజును ఈ స్థితిలో చూడగానే రాపుంజల్ కళ్లలో నుంచి నీళ్లు కారడం మొదలైంది. రాజుగారి కళ్లలో నీళ్లు రాలాయి, మరియు అతని చూపు తిరిగి వచ్చింది. పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించడం మొదలుపెట్టారు.